అందరికీ నమస్కారం. నెక్స్ట్ కొద్ది నిమిషాల పాటు ఈ సభలో వ్యాఖ్యాతగా వ్యవహరించమని జ్యోతి గారు నాకు ఈ అవకాశం ఇవ్వటం నా అదృష్టం. థ్యాంక్ యూ జ్యోతి గారు. ఇప్పుడు మన మధ్య ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు, మనందరికీ ఆత్మీయులు ఉన్నారు, మనందరికీ తెలుసు. వాళ్ళ ఫొటోస్ అక్కడే ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో సంబరాలు జరిపేసుకుంటున్నాం. ఈ ఈవెంట్కి వీళ్ళిద్దరు వస్తున్నారని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఎంత సంబరం జరిగిందో మనందరికీ తెలుసు కూడాను. ప్రతి ఒక్కరికి చాలా చాలా ఆనందం అనిపించేసింది. సో వాళ్ళు ఇప్పుడు నిజంగానే మన ముందున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ బాధ్యత నాకు. ఇప్పుడు అందరికీ పరిచయం, వాళ్ళని పరిచయం చేయడం ఏముందండి ఇందులో? అందరికీ పరిచయం వాళ్ళు, ఇంకా నేను పరిచయం చేసేది ఏముంది? కాకపోతే అది సభా మర్యాద కాబట్టి సాయి కిరణ్ గారిని ఇప్పుడు ఎలా పిలవాలి? ఇదిగోండి, ఈయన సాయి కిరణ్ రామ్ గారు అని చెప్పచ్చు. ఓకే, సరిపోదంటే వాళ్ళ ఇంటి పేరు విశ్వంరాజు అని కూడా చెప్పచ్చు. విశ్వంరాజు సాయి కిరణ్ రామ్ గారు అని చెప్పచ్చు. కాదండి, ఆయన మనకి చాలా చాలా పాపులర్ యాక్టరు. మీకు గుర్తుందా ఈ పాట? అనగనగా ఆకాశం ఉంది, ఆ పాట గుర్తుందా మీకు? అసలు అప్పటి నుంచి వచ్చారు కదా, అనగానే ఇంకా మనకు గుర్తొచ్చేస్తుంది. అలా కూడా గుర్తు చేసుకోవచ్చు. సరే, సినిమాలు ఎప్పుడైనా ఓకే, అది ఎప్పుడో 2000లో వచ్చినట్టుంది ఆ సినిమా. దాని తర్వాత ఇంకొక పాట, ఇంకో మంచి పాట వచ్చింది కదా, ప్రేమించు సినిమాలో, అది అద్భుతమైన పాట. అది ఇంకొకటి గుర్తుందా మీకు? అద్భుతమైన పాట అది. కంటేనే అమ్మ అని అంటే ఎలా అని చెప్పేసి ఎంత బాగుంటుంది ఆ పాట. అసలు ఆ సినిమా కూడా అందరికీ కళ్ళనీళ్ళు తెప్పించేసింది. ఆయన అంత అమ్మ మీద ప్రేమను అంత బాగా చూపించారు ఆ సినిమాలో. సరే, అది కూడా చాలా మనకి అందరికి తెలిసిన విషయమే. ఇంకేం చెప్తాం ఆయన గురించి? కాదు, బాగా బుల్లిపెట్టులోకి వెళ్ళి అందరూ కొంచెం ఎక్కడైనా ట్రాక్ చేస్తున్నారంటే మీకు అప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తాయి. సినిమాల్లోకే పరిమితమైన వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆయన ఆ బుల్లిపెట్టులో సూపర్ హీరో అయిపోయారు. కోయిలమ్మ అన్న సీరియల్ ఎంత పాపులర్ అయిపోయిందో ఆయన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ చూస్తే తెలిసిపోతుంది, ఒకవేళ మీరు సీరియల్ చూడకపోయినా కూడా. అదే దాన్ని మలయాళంలో తీశారు. మలయాళం తీసి మళ్ళా అక్కడ ఆయన ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి అయిపోయారు. అది నిజంగా సాధించినట్టే కదండి. అలాగే రమ్యకృష్ణ గారితో తమిళ్లో కొన్ని సీరియల్స్ తీసి, సీరియల్స్ అంటే అవి హిట్ అయితేనే అవి కంటిన్యూ అవుతాయి కదా, మనకు తెలిసిన విషయం. అది ఆ ఛానల్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కొన్ని సంవత్సరాల పాటు అది కంటిన్యూ అయిందంటే మరి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంటారు సాయి కుమార్ గారు, సాయి కిరణ్ గారు, తెలుసు కదా అది. అప్పుడు మనకి ఒక వ్యక్తి గురించి ఇంకొంచెం తెలుస్తూ ఉంటుంది. కాకపోతే నిజం చెప్పేమంటే మనస్ఫూర్తిగా చెప్పేస్తున్నాను ఇప్పుడు, సాయి కిరణ్ గారి గురించి ఇలాంటి విషయాలు చాలా తేలిగ్గా దొరికేస్తాయి. ఒక రెండు మూడు సాయి కిరణ్ గారు నిజంగా చెప్పాలంటే నేను కూడా ఇలాగే వికీపీడియా చూసేసి, రెండు వీడియోలు చూసేసి, ఏముందిలే ఒక 15 నిమిషాల పాటు ఈయన గురించి నాలుగు పరిచయ వాక్యాలు తయారు చేసుకుందాం అని మొదలుపెట్టిన వాడిని ఒక కొన్ని గంటలు గడిపాను ఆయన వీడియోస్ను, వీడియో ఇంటర్వ్యూస్ చూస్తూ. నిజం చెప్తున్నాను, కొన్ని గంటలు గడిపేశాను అది తెలియకుండానే. ఎప్పుడు వచ్చానంటే బయటికి మా ఆవిడ కింద నుంచి పిలిచింది, ఏం చేస్తున్నారని. ఈ వీడియోలు అవి చూసేస్తున్నాను, అంత అలా వెళ్ళిపోతున్నాయి, అంతే అవి చూసేస్తున్నాను అని చెప్పేశాను. ఎందుకు అంత బాగుందంటే ఇక్కడ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా. హీఈస్ ఎ సింగర్, హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ అ టెలివిజన్ ఆర్టిస్ట్ అండ్ మోర్ దాన్ దాట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే హీఈస్ అన్ యానిమల్ లవర్ అండ్ మోర్ దాన్ లవర్. లవర్ అంటే ఏదో ఇంట్లోకి వెళ్ళి ఒక పెట్టి తెచ్చుకు పెట్టుకోవడం వేరు. ఆయన యానిమల్స్ని రెస్క్యూ చేసి, ముఖ్యంగా స్నేక్స్ని, పాముల్ని, ఆయనకి అసలు ఎవరైనా చంపితే ఆయనకు మనసు ఎంత బాధపడిపోతుందో నాకు బాగా అర్థమైపోయింది. రైట్, ఆయన వ్యక్తిత్వం ఇంకా 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 ఆ వీడియోస్ చూస్తుండే సాయి కిరణ్ గారు, నిజం చెప్తున్నాను, ఐ థింక్ యూ బికమ్ అ మోటివేషనల్ స్పీకర్ టు మీ. సీరియస్లీ, ఎన్ని 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 రకాల వైవిధ్యమైనటువంటి వ్యక్తిత్వం నాకు అందులో కనిపించిందంటే సాయి కిరణ్ గారి గురించి. ఆయన శివతత్వం తెలిసిపోతుంది, శివతత్వం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ హీ హ్యాస్ అ టాటూ ఆన్ హిస్ సమ్వేర్ ఆన్ దిస్ సైడ్, ఆన్ ద లెఫ్ట్ సైడ్ హియర్, బిగ్ వన్, యూనో, అదే శివుడి చక్కటి ఇది అక్కడ పెట్టుకుంటారు. అంత ప్రేమ ఆయనకి. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇప్పుడు ఇలాంటివి ఆయన ఆల్బమ్స్ చేస్తారు. సో అదొక యూనో శివతత్వం అనేది ఒకటి తెలుస్తుంది.
అంతకంటే చాలా చాలా లోతైన విషయాలు. దయచేసి అందరూ కూడా ఈ పరిచయం అయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆయన వీడియోస్ అన్నీ చూడండి, ఆయన ఫేస్బుక్ పేజెస్ అన్నీ చదవండి. ఒక వ్యక్తి మన దగ్గర చాలా లో ప్రొఫైల్గా చాలా అన్అస్యూమింగ్గా ఉన్నప్పుడు ఆ లోతు మనకు తెలుసుకోకపోతే అది చాలా ప్రాబ్లం. అంత లోతు ఉందండి సాయి కిరణ్ గారి వ్యక్తిత్వంలో. ఆయన శివతత్వం, ఆయన వ్యక్తిత్వం, వ్యక్తిత్వం అంటే ఒక ఆప్టిమిజం అబౌట్ లైఫ్, అబౌట్ అవుట్లుక్. ఆయన ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు ఒక దాంట్లో, ఐ థింక్ అది చెప్పేసి ఆయన వేదిక మీద పిలుస్తాను. వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఆయన చెప్పిన డెఫినేషను ఇట్స్ లైక్ గూస్ బంప్స్ అనమాట. నాకైతే సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ గోయింగ్ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు ద అనదర్ ఫెయిల్యూర్ వితౌట్ గివింగ్ అప్. ఏం చెప్పారండి అసలు అది, దట్స్ ఇట్ జస్ట్ స్పీక్స్ అబౌట్ ద క్లారిటీ ఆఫ్ మైండ్. ఒక ఒక ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి క్లారిటీ తెలుస్తుంది. అది కాకుండా మనం తెలుసుకోవాలంటే హీఈస్ అ టాపర్. ఆయన హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు, కాలేజీలో టాపర్, అవన్నీ సరే. బట్ ఆయన తల్లిదండ్రులు రామకృష్ణ గారి నేను సన్ అని, జ్యోతి గారి రామకృష్ణ గారు జ్యోతి గారి నేను పుత్రుడని, అవన్నీ మనకి తెలుసు. అది చాలా పెద్ద విషయం అది. బట్ అలాంటి పెద్ద విషయాన్ని చిన్న విషయం చేసి ఆయన పెద్ద అవ్వడం అనేది ఐ థింక్ అక్కడ ఉందండి వ్యక్తిత్వం అంటే. వ్యక్తిత్వం అంటే జస్ట్ నాట్ అబౌట్ క్యారింగ్ ద లెగసీ బట్ యాక్చువల్లీ గ్రోయింగ్ యాజ్ అన్ ఇండివిజువల్. కుడోస్ సార్, కుడోస్. ఐ థింక్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అలాంటి సాయి కిరణ్ గారు అంత అన్అస్యూమింగ్గా మన మధ్యకి రావడం నిజంగా నిజంగా మన అదృష్టం. వారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ సార్. ఇప్పుడు సాయి కిరణ్ గారికి పుష్పగుచ్చం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ వెల్కమ్. ఇప్పుడు మరొక వ్యక్తి గురించి, ఈయన గురించి చెప్పాలి. ఇచ్చేసిన వారందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే హియర్, ఎందుకంటే ఇంతమంది సింగర్స్ మధ్యలో వచ్చి, ఇప్పుడు జనరల్గా మేము ఇలాంటి ఆడియన్స్ ఫేస్ చేసినప్పుడు ఆడియన్స్ విల్ బీ నార్మల్ పీపుల్ హు ఆర్ నాట్ సింగర్స్, బట్ ఇక్కడ చూస్తే ఆడియన్సే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సింగర్స్. మెనీ ఆఫ్ దెమ్ వర్ హమ్మింగ్ లాట్ ఆఫ్ మై సాంగ్స్, అదర్ సాంగ్స్ ఆల్సో మధ్య మధ్యలో గ్యాప్లో. సో చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ స్టేజ్ మీదే సింగర్స్, ఆడియన్స్ కూడా సింగర్స్, అంటే ఇట్స్ అ వెరీ రేర్ ఈవెంట్ టు హ్యాపెన్. అండ్ జ్యోతిర్మయ్ గారు, షీ కాల్డ్ మీ లాస్ట్ మంత్ డ్యూరింగ్ నేను గణేష్ సాంగ్ కంపోజ్ చేసే టైంలో ఫోన్ చేశారు, ఇలాగా ఒక ఈవెంట్ ఉంది విత్ ఆల్ ద స్మ్యూల్ సింగర్స్. సో చాలామంది ఇంట్రెస్టెడ్ సింగర్స్ వేరే వేరే సిటీస్ నుంచి వస్తున్నారు దీనిలో పాల్గొనడానికి అని. సో ఐ అగ్రీ టు హర్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్. బాగా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా పాడారు. ఇంతవరకు నేను విన్న సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వార్మ్ వెల్కమ్ సార్. మీరు నాకు ఇందాక ఇచ్చిన అడ్రస్సింగ్ స్పీచ్ అవి వాజ్ రియలీ ఫ్లాటర్డ్. ఐ డోంట్ నో వెదర్ ఐ డిజర్వ్ ఆల్ దోస్ వర్డ్స్, బట్ అదే ఆ టాపిక్ మీరు ఎత్తారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ ఎ ఫ్యూ థింగ్స్. ఐ బేసిక్లీ లివ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అండి. లైఫ్లో గోల్ ఏంటి అని అడుగుతారు కదా, ఐ జస్ట్ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ లైఫ్, దట్స్ మై గోల్. అది ఒక జెన్ టైప్ ఆఫ్ థింకింగ్ అంటారు కదా. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ వాట్ ఎవర్ కమ్స్ మై వే ఐ ట్రై టు మేక్ the best out of it. And maximum nenu sad ga kopanga undakunda undadaniki try chestanu life lo. Mari unavoidable situations ante cheppalem. For example, road rage when you are driving, things happen. Alanti chinna chinna situation tappa otherwise I am a relaxed person in life. And aadhyatmikata ane vishayanki vaste my father taught me ఆధ్యాత్మికత అనేది నేను చిన్నప్పటి నుంచి అలా తెలియకుండా మనకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్. వాళ్ళు ఇంజెక్ట్ చేయకపోయినా మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం. కొన్ని విషయాలు పేరెంట్స్ చెప్పకపోయినా మనం వాళ్ళని చూసి అనుసరిస్తుంటాం. అలాగా ఫాదర్ మెడిటేషన్ చేయడం, పూజలు చేయడం, శివుడి గురించి చెప్పడం, రావణాసురుడు భక్తి గురించి చెప్పడం, అలాంటివన్నీ. రావణాసురుడు అంటే అసురుడు కాదు, అతను ఒక రామణ బ్రహ్మ. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా అయింది, అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చెప్పడం, రాముడి కథలు అవి ఇవి చెప్పి పెంచారు నన్ను.
దాని తర్వాత నేను కూడా అలానే అలాంటి క్యారెక్టర్స్ రావడం మొదలుపెట్టాను. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, బుద్ధుడు, పరశురాముడు, అన్నీ చేశాను. ఐ యాక్టెడ్ ఇన్ ఆల్ ద రోల్స్ టిల్ నౌ. అవన్నీ చేయడం వల్ల చాలా పురాణాలు అవన్నీ తేలడం మొదలుపెట్టాయి. అండ్ ఐ వాజ్ వెరీ డ్రాన్ ఇన్ టు ఇట్ అన్నమాట. బట్ అది ఇదంతా సరే, ఇదంతా ఎందుకు మనకి పనికి వస్తుంది అంటే, రియల్ లైఫ్లో మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే, నేను పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మీ ముందు నేను చెప్పడానికి అర్హత ఉందో లేదో, బట్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ మనకి ఎందుకు హెల్ప్ చేస్తుందంటే, ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ యాంకర్. లైఫ్ మనని అలలు కొడుతూ ఉంటే మనం తప్పిపోకుండా ఒక యాంకర్ లాగా మనం పట్టి ఆపుతుంది. మనకి స్ట్రగుల్స్, ఫెయిలియర్స్, సక్సెసెస్ వచ్చినప్పుడు, సక్సెసెస్ వచ్చినప్పుడు పైకి ఎగిరిపోకుండా, ఫెయిలియర్స్ వచ్చినప్పుడు మునిగిపోకుండా కాపాడుతుంది స్పిరిచువాలిటీ. వెన్ యూ ఫీల్ లైక్ డైయింగ్, యూ నో దట్ గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ. అలాంటి ఒక బలం మనకి ఇస్తుంది స్పిరిచువాలిటీ. సో బికాజ్ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండదు కదా, ఏదో ఒక టైంలో బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అయ్యో ఇంకా అయిపోయింది నా లైఫ్ అని ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా చాలాసార్లు వచ్చింది. యాజ్ యూ ఆల్ నో, మీ కళ్ళ ముందే నా కెరియర్ పైకి వచ్చింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, అప్స్ అండ్ డౌన్స్ కమ్. బట్ ఐ కుడ్ స్టాండ్, అలా నిలదొక్కుని, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సగం మంది లేరు ఇండస్ట్రీలో. ఐఎమ్ స్టిల్ దే, ఐఎమ్ స్టిల్ స్టాండింగ్, లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ అంటారే, ఐమ్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదే నన్ను అలా పట్టుకుని ఉంచుతున్నది, ఒక సపోర్ట్ ఇస్తున్నది. సో ఇది రిలీజియస్గా నేను చెప్పట్లేదు, స్పిరిచువల్గా చెప్తున్నా. ఇప్పుడు చూసిన పొద్దున్న నుంచి రాత్రి వరకు గుళ్ళల్లో ఉండడం, వ్రతాలు చేయడం నేను చేయను. అది అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్తుంటాను ఐ డెఫినెట్లీ, బట్ ఇవి ఎక్కువ వ్రతాలు చేసేసి అది చేసి ఐ డోంట్ డూ ఆల్ దాట్. ఐ జస్ట్ కీప్ మెడిటేటింగ్ ఎవ్రీడే. ఒక వైఫై కనెక్షన్ లాగా ఉంటుంది దేవుడికి నాకు ఆల్ ద టైమ్. ఏదో ఒక టైంలో అలా తలుచుకోవడం, 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 అదే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంటే మనకి శివరాత్రి వచ్చినప్పుడే శివుడి మీద భక్తి రావడం, వినాయక చవితి వచ్చినప్పుడే వినాయకుడి మీద భక్తి రావడం జరుగుతుంటుంది. జనరల్గా అలా కాకుండా టోటల్గా కంటిన్యూస్గా ఒక కనెక్షన్ మెయింటైన్ చేస్తే అటు నుంచి కూడా మెసేజెస్ వస్తుంటాయి మనకి. కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్లో తెలియని ఒక అడ్వైస్ వచ్చేస్తుంది లోపల నుంచి, ఇలా చేయి అని. అలా చేస్తే మనకి వర్కౌట్ అయిపోతుంది. అలా ఐవ్ సీన్ సో మెనీ మిరకల్స్ ఇన్ లైఫ్. చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి దాటుకుని వచ్చాను బికాజ్ ఆఫ్ ద అడ్వైస్ ఫ్రమ్ ఇన్సైడ్, ఆత్మ అనేది. అండ్ సరే, ఎక్కువ శుద్ధి అయిపోతుంది, జస్ట్ ఫినిష్ వెరీ సూన్. మ్యూజిక్ గురించి ఒక టాపిక్ మా ఫాదర్ చెప్పేవారు. అంటే మీరు అందరు పాడుతున్నారు కాబట్టి మీకు ఇది మంచి ఎన్కరేజింగ్ అనిపిస్తుంది. కొంతమంది పుట్టుకతోనే చాలా బాగా పాడేస్తుంటారు, ఏ ట్రైనింగ్ లేకుండా. వాళ్ళు అసలు కర్ణాటిక్ నేర్చుకోరు, కనీసం సాపాసా కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు. మైక్ పట్టుకుంటే సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, బ్యూటిఫుల్ స్వరాలు. మా ఫాదర్ని అడిగేవాడిని, వీళ్ళు ఎలా, వీళ్ళు ప్రాక్టీస్ చేయకుండా ఎలా ఇంత బాగా పాడుతున్నారంటే, ఫాదర్ చెప్పేవారు, ఇవన్నీ స్పిరిచువల్ వెల్త్స్ అంట. ఆర్ట్స్ అనేవి, మ్యూజిక్ అనేది, డ్యాన్స్ అనేది స్పిరిచువల్ వెల్త్. అది బాడీతో పాటు చచ్చిపోదంట, అది ఆత్మలో ఉంటుందంట ఆ ఇన్ఫర్మేషన్. జస్ట్ లైక్ హౌ డిఎన్ఏ ఇస్ ట్రాన్స్ఫర్డ్, ఒక ఆత్మలో మనం ఈ శరీరం వదిలేసినా కూడా నెక్స్ట్ మనం ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి పికప్ అవుతుందంట. సో వెన్ ఎవర్ యువర్ లెర్నింగ్ మ్యూజిక్ ఆర్ ఎనీ ఆర్ట్స్ రిలేటెడ్ థింగ్, అది వదిలేకండి. ఆయన నాకు రావట్లేదు అని చెప్పి వదిలేక, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అన్న యూ విల్ బికమ్ ఏ మాస్టర్ ఇన్ ఇట్. సో దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ వెల్స్. ఇది అందరికీ ఉండదు మళ్ళీ, ఈ సింగింగ్ అనేది, ఇంత బాగా పాడడం అనేది అందరికీ అందరికీ లేని గిఫ్ట్స్. ఇవి చాలా తక్కువ మంది, ఒక 100లో ఒక 20 మందికి, 10 మందికే ఉంటుంది. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరందరూ ఇలా గ్రూప్స్ ఫామ్ చేసి మ్యూజిక్ని వాటిని మీరు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ టు బీ అమాంగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మై లాంగ్ స్పీచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాధా గారు అడిగారు కదా, ఓకే, ఐల్ సింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ సాంగ్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే తాకి నేల, చిలుకలు వాళ్ళే చెట్టయ్యింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల మువ్వై మోగాలి, అనురాగాల గువ్వై రావాలి. Thank you so much.